మాండస్ తుఫానుతో వినుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన అధికార పార్టీ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని రైతుల వద్దకు రాలేదని జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ నిశంకరావు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు। మంగళవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో వర్షాలతో నష్టపోయిన వారిని ఆయన పరామర్శించారు। నీట మురిగిన వారి పొలాల్లోకి దిగి పంటను పరిశీలించారు। ఎకరానికి 50,000 పెట్టుబడి పెడితే ప్రస్తుతం 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు। రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। వ్యవసాయ శాఖ అధికారులు మొద్దు నిద్రవేడి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో రైతులతో నిరసన చేస్తామని హెచ్చరించారు। జనసేన పార్టీ రైతులకు ఆండగా ఉంటుందని రైతులకు శ్రీనివాస్ భరోసా కల్పించారు। మరి ఎమ్మెల్యే గారు గాని ఇక్కడ వ్యాపార అధికారులు గాని ఎంఆర్ఓలు గాని ఎవరు వచ్చి కనీసం మిమ్మల్ని పంట చూడటం దీనికి ఆదేశాన్ని చెప్పారు। ఇంతవరకు ఎవరు రాలేదండి। మరి వాళ్ళేమో మేము రైతులకు భరోసా కల్పిస్తున్నాం, ఆ రైతుల కోసం మేము పని చేస్తున్నాం, రాజన్న రాజ్యం ఎవరు రాలేదా? ఎవరు రాలే మీ కోసం జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను। తిరిగిన నష్టం మొత్తం తీసుకురమ్మని మేము చెప్పలేం, కానీ కనీసం ఎకరానికి 25,000 చొప్పున అంటే కనీసం 37,000-40,000 రూపాయలు మీ తరఫున మా పార్టీ తరఫున కూడా మీకు ఎంఆర్ఓ గారు కానీ సంబంధిత ప్రభుత్వ అధికారులు కానీ ఆర్థిక సహాయం అందించి మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం। కేవలం డిమాండ్లకే పరిమితం కాకుండా ఒక వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి సత్తినపల్లి రైతు భరోసా యాత్రకు వస్తున్నారు। రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్న సంగతి మీకు అందరూ తెలిసిందే, ఆయన దృష్టి తీసుకెళ్తాం। ఖచ్చితంగా నష్టపోయిన రైతుల తరఫున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు। ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయంగా ప్రకటించకపోతే మీ తరఫున జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంది। మీరు ధైర్యంగా ఉండండి, ఆధారపడాల్సిన పని లేదు। పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ద్వారా స్పందిస్తారు। పవన్ కళ్యాణ్ గారు నోటి ద్వారా ఏ స్పందించినా వెంటనే పరిష్కారం అవుతున్న సంగతి అంత తెలిసింది, మీరు ఏమో ఆధారపడద్దు।